ప్రభు నందు ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళకి మీ అందరికీ దేవుని నామమున వందనములు. ఈ సీనాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాడు, అంటే మోషేతో మాట్లాడుతున్నాడు. అయితే క్రింద ఇశ్రాయేలీలు తమ కోసం తమ విగ్రహాలను రూపొందించుకుంటున్నారు. చూడండి, దేవుని తలంపులు ఎలా ఉంటాయో, మనుషుల తలంపులు ఎలా ఉంటాయో. దేవుడు సీనాయి కొండ మీద మోషేతో, అంటే ముందు జరగబోయే కార్యక్రమమంతా ఆయన చర్చిస్తూ ఉన్నాడు, కానీ క్రింద ఉన్నవారు మాత్రం ఎలా ఉన్నారో చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలీదు అని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులుకున్న బంగారు పోగులను తీసి నా ఎదుకు తిండిని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుండి రప్పించిన దేవుడు ఇదే అనిరి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బొల్లను సమాధాన బొల్లను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. లేదా మీరు ఇక్కడ ఆలోచించినట్లయితే అహరోను కూడా ఈ శోధనలో పడిపోయాడు. మతతత్వం అంటే ఇదే, దేవుడు మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు కానీ మనుషులు మాత్రం సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షణకర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి తమకు తామే రకరకాల దేవుళ్ళని సృష్టించుకుంటూ ఉన్నారు. ఆనాటికి ఈనాటికి పరిస్థితి మారలేదు కదా. మనుషులందరూ పాపం నుండి విడిపింపబడి ఆ పరమకానాను చేరాలి అని దేవుడు తన ఏకైక కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. కానీ రక్షణకర్త అయిన యేసుని గురించి ఆలోచించక, యేసు మహిమను అర్థం చేసుకోకుండా ఏదో ఒక ఆకారాన్ని ముందుంచుకొని దానికి సాగిలిపడటం ఎంత విచారకరమైన విషయం. మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం అదే. మతం అంటే నీ అంతటి నీవే సృష్టించుకునేది, మార్గం అంటే నీవు నేను పరలోకం చేరేందుకు దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు ఏర్పాటు చేసిన ఆ మార్గము యేసు క్రీస్తు ప్రభే. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడని ప్రభువు చెప్పాడు. ప్రియరా, ఇలా ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువునందు యేసు క్రీస్తునందు మనం మనసు లగ్నం చేసి విశ్వాసాన్ని కాపాడుకుని అంతవరకు మనకున్నటువంటి రక్షణ కాపాడుకుని మనం యేసు క్రీస్తును చేరటానికి పరలోక ప్రవేశం చేరటానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.